గత 4 రోజుల క్రితం అమీన్పూర్ అనాథాశ్రమంలో జరిగిన సంఘటనపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు జోష్న స్పందిస్తూ దోషులను శిక్షించాలని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంఘటనపై ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఈ ఆశ్రమంలో లాక్డౌన్ సమయంలో అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారో, సిడబ్ల్యూసీ నిఘా ఏ విధంగా ఉందో, సిడబ్ల్యూసీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని, నీలోఫర్ ఆసుపత్రిలో పాప మృతిపై డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాథాశ్రమాల పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రైవేటు అనాథాశ్రమాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. దోషులను అరెస్ట్ చేశాం అని చేతులు దులుపుకుంటే సరిపోదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, ఇంత జరిగినా కూడా తాను మాట్లాడకపోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయం కోసం పోరాడతామని ఆమె హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లి వాళ్ళు దర్యాప్తు చేసిండ్రు అనేటువంటి దాని మీద ఉన్న తర్వాత 6 సంవత్సరాల నుంచి కూడా ఆడవాళ్ళ మీద పసి కందుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గుతూనే లేవు. దానికి సంబంధించి మరొక ఉదాహరణ ఇవాళ రోజున అమీన్పూర్లో అనాథాశ్రమంలో జరిగినటువంటి ఘటన. ఈ ఘటన జరిగిన రోజు నుంచి కూడా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ బాలికకు సంబంధించినటువంటి బంధువుల దగ్గర కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరఫున ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాలను కనుక్కోవడం జరిగింది. అంతా గమనించిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇవాళ రోజున డిఎస్పీ గారిని కలిసి అసలు ఏం జరుగుతున్నది, పోలీసులు ఎంత మేరకు దాని మీద కరెక్ట్గా విచారణ చేస్తున్నారు.